జగనన్న పాల వెల్లువతో రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని రాష్ట పశు సంవర్ధక మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు అన్నారు. బుధవారం పలాసలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ది లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ప్రభుత్వం పాల వెల్లువ ప్రారంభించిన అనంతరం రైతులకు ఇతర డైరీలకు కూడా అధిక ధరలు చెల్లిస్తున్నాయని చెప్పారు. ఈ నెల 29న విశాఖపట్నంలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆర్బీకేలలో 5200 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందని, త్వరలోనే నోటిఫికేషన్లు జారీ చేస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్ఫ్ చైర్మన్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి, జిల్లా ప్రెసిడెంట్ వైస్ చైర్మన్ పాలెం శ్రీనివాసులు, పలాస్ ఎంపీపీ ప్రవీణ్ మందస, ఎంపీపీ డొక్కు దానయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర చరిత్ర ఉన్నంత వరకు కూడా ఈ రైతు భరోసా కేంద్రాలు జగన్మోహన్ రెడ్డి గారి దూరదృష్టికి దిక్సూచన నిలబడతాయని, రైతు భరోసా అంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గుండెల్లో ఉంటారని మీ అందరికి నేను తెలియజేస్తాను. చంద్రబాబుకి చంద్రబాబు పేరు మీద ఒక్క విషయాన్ని మనం చెప్పుకోగలమా? మనం చెప్పుకోలేమే. ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ నేనే కట్టే, ఎవరు కట్టారు ఔటర్ రింగ్ రోడ్? సైబరాబాద్ ట్రాన్స్ నేనే కట్టేది, ఎవరు శంకుస్థాపన చేశారు? చంద్రబాబుకి ప్రజలు బాగోగుల అవసరం లేదు, రాష్ట్ర అభివృద్ధి అవసరం లేదు, కేవలం అధికార కాంక్ష ఆయన మనుషులు, ఆయన వర్గం, ఆయన కులం తప్ప మరొకటి కాదని చంద్రబాబు గారు ఇదే ధోరణి కొనసాగాలని నేనైతే మనసారా కోరుకుంటాను. ఇదే రకంగా మాట్లాడుతూ ఉంటాం, ఉదయం లేచి లేవగానే ఈ పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాం, ఇష్టం వచ్చిన మాటలన్నీ మాట్లాడుతూ ఉంటేనే మాకు 2024 మరింత సులభమవుతుందని, చంద్రబాబు 23 నుంచి మరింత దిగజారిపోతారని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ